సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అత్యుత్సాహం మరీ ఎక్కువైపోతోంది. చిన్న చిన్న విషయాలనే భూతద్దంలో పెట్టి చూస్తూ నానా రచ్చ చేస్తున్నారు. కామ్గా ఉండే హీరోలను కూడా రోడ్డు మీదకు లాగుతున్నారు. ఇదిగో ఇప్పుడు వారికి మాస్ మహారాజా కూడా బలైపోయాడు. చిన్న విషయాలకే ఈ మధ్య ఫ్యాన్స్ ఈగోలు తెగ హర్ట్ అవుతున్నాయి. ఎవరు ఏదో తెలియక మాట్లాడినా సరే రచ్చరచ్చ చేసేస్తున్నారు. సిల్లి మ్యాటర్ను కూడా సీరియస్ గా తీసుకుని రెచ్చిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోల అభిమానులతో అలాంటి పరిస్థితులు ఎదురుకాగా ఇప్పుడు కేజీఎఫ్ఎం యష్ ఫ్యాన్స్ ఆ జాబితాలో చేరారు. వారిని హర్ట్ చేసింది మరెవరో కాదు, మాస్ మహారాజా రవితేజ. అవును, రవితేజ పేరు చెబితే ఇప్పుడు యష్ ఫ్యాన్స్ గరం గరం అవుతున్నారు. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ బిజీలో ఉన్నాడు. పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసిన క్రమంలో ఈ సినిమా పబ్లిసిటీ కోసం బెంగళూరు వెళ్లాడు. అక్కడ ఆయన అనుకోకుండా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. రామ్ చరణ్, విజయ్, రాజమౌళి, ప్రభాస్, యష్ గురించి చెప్పమని యాంకర్ కోరగా రామ్ చరణ్ విజయ్లో డాన్స్ అంటే ఇష్టమని, ప్రభాస్ నిజంగానే డార్లింగ్ అని, రాజమౌళి అంటే విజన్ అని చెప్పుకొచ్చాడు రవితేజ. యష్ గురించి ప్రశ్న ఎదురైనప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమా దొరకటం యష్ కి అదృష్టమని, కేజీఎఫ్ తప్ప ఇంకే చిత్రం కూడా చూడలేదని చెప్పాడు రవితేజ. ఈ మాటకే యష్ ఫ్యాన్స్ భారీగా హర్ట్ అయ్యారట. యష్ కు కేజీఎఫ్ దొరకటం లక్కీనా, అసలు యష్ గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు యష్ ఫ్యాన్స్. అక్కడితో ఆగకుండా రవితేజ తన కెరీర్ ప్రారంభంలో కన్నడ చిత్రంలో సైడ్ యాక్టర్ గా నటించిన విజువల్స్ ని నెట్టింట్లోకి తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు. కన్నడ సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ రావటం రవితేజ అదృష్టం అని ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. రవితేజ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ ఉద్దేశం ఏదైనా కానీ ఆయన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.